ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. రాష్ట్రంలో అతి భయంకరమైన ఎండల కారణంగా నలుగురు మృతి, రాష్ట్రంలో తీవ్ర వడగాళ్ళు, అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు నమోదు. సో ఒక్కసారిగా నలుగురు అయితే మృతి. సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాళ్ళు ప్రజలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 2 రోజులుగా వీస్తున్న తీవ్రమైన వడగాళ్ళు ఎండ వేడిమికి తాళలేక వివిధ జిల్లాల్లో నలుగురు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 107 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు అయితే వీచినాయి అనమాట. సో ఈ జిల్లాలోనే చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా కనిగిరిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత సెల్సియస్ అయితే నమోదైంది. తర్వాత వైఎస్ఆర్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురం, కర్నూలు జిల్లా, సో ఇలా రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో మనకి ఈరోజు కూడా వడగాళ్ళు అయితే ఉన్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం, బీఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో వడగాల్పులు అయితే భయంకరంగా అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.